பையா, హలో భయ్యా, ఇదేంటి ఈ వెహికల్ వచ్చింది? అమ్మాయిది గవర్నమెంట్ జాబా? కొను ఏమన్నా కొను. ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలిగా? ఏమన్నా కొను. సరే, ఏదోటి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది కూడా పొగ. ఇందులో పొగ ఉండదు. ఆ అమ్మాయి పనిచేయదు. అమ్మాయి ఫ్రెండ్ స్వాతి అని, క్లోజ్ ఫ్రెండ్. ఆ ఇంట్లో ఉంటుంది. అమ్మాయి మినిస్టర్ మాచిరాజు దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. మినిస్టర్ మాచిరాజు స్వాతికి దూరపు చట్టం. ఆ అమ్మాయి కోసం వస్తుంది అనమాట బండి. హలో, నా ప్రసాదం, నాన్నదానం, నా ఇష్టం. అయ్యా, మరి ఆయన ఎవరు? కొను. కొనమ్మా, ఇన్ఫర్మేషన్ వద్దా? ఊటం చెప్పేస్తారా? ఏ గుడికని చెప్తున్నా, నీకు అర్థం కాదా? వాళ్ళ బాబు. బాబుకి కూడా కొనాలా? వాళ్ళ తాత కూడా కొనాలి. మంచి ప్రశ్న. ఏమన్నా కొను? ఏమన్నా కొను? వాడి గురించి నాకెందుకు దోలా? మూసుకో. ఈ ఏరియాకి వచ్చి బీట్ కొట్టాలంటే ఏదైనా కొనాల్సిందే. ఇంత పాష్ లో కడలో డబ్బా ఎందుకు పెట్టను అనుకున్నావు? ఎలా వర్క్ అవుతుంది మాకు? 40 స్పీడ్ దాటితే నీ బండి ఎక్కను. ఏమి సాధించలేని ఎదవలు. ఆవిడెవరు? కొను. కొను ఆటో చూడొచ్చాడు. అలా అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి. 20 రూపాయలు అవుతామా? ఉండి వస్తున్నాను. ఏం చేస్తుంటది ఆవిడ విషయంలో? నేను డబ్బులు తీసుకున్నాను. ఆవిడ ఏం చేయదు. ఆవిడ చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండు. తను వెళ్ళిపోతుంది. ఇటు నేను చేయాలి. ఇక్కడ పెట్టుకో, రేపు కొనుక్కోవచ్చు. ఏదో ఒకటి తగలదు. పోనీ. ఆటో ఆటో భరత్ నగర్ లో అటెక్కు. ఎక్కడికి రా, ఎక్కడికి వచ్చేస్తున్నావు? పందిలా ఉన్నావు, నడిచాలొచ్చుగా. కష్టాలు తగ్గుతుంది. కస్టమర్ మధ్య చేసుకుంటారంటే ఇది షేర్ ఆటో. ఆ విషయం నువ్వు నాకు ముందు చెప్పాలి. ఆ ముందు మీరు అడిగారండి. రే, నాకు అదంతా తెలీదు. నన్ను తీసుకెళ్లి ముందు ఆంజనేయస్వామి గుళ్ళో దింపు. ఆ తర్వాత ఎవడైనా ఎక్కించుకో. నాకు 120 వద్దమ్మా. రే, నన్ను 20 కదరా అడిగావు. ఏంటి రానా? అవును బే. బేనా? రే, ఏంటి బుద్ధి లేకుండా వాగుతున్నావు? ఏంటి బుద్ధి లేదంటావా? నీకు బుద్ధి లేదు, మీ అమ్మకు బుద్ధి లేదు, మీ బాబుకి బుద్ధి లేదు, మీ తాతకి బుద్ధి లేదు. నా ఫ్యామిలీని లాక్ రోయ్. లాగితే అమ్మా కొడతాను. ఏంటి నన్నే కొడతావా? రే, వెంకటేశు, బాలకృష్ణ, నాగార్జున, మహేశు, రెండ్రా రండి. అంటాడు కొట్టుద్రా, అంటాడు కొట్టేసిద్రా. ఇవే ఆల్రెడీ పడింది. మాట్లాడరా. వాళ్ళందరికి ఆల్రెడీ అయింది. నీ సంగతి ఏంట్రా? ఏంటి ఎక్స్ట్రా చేస్తావు? ఏంటి ఎక్స్ట్రా చేస్తావు? ఏంటి గొడవ? చూడండి, ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడానికి 20 రూపాయలు. ఎందుకు గొడవ? నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. నువ్వెవరో నాకు తెలియదు కదా, నేను ఎందుకు నీతో రావాలి? నాతో వస్తే 20 రూపాయలు మిగులుతాయి. సరే, నేను ఎవరో తెలియకుండా హెల్ప్ చేస్తున్నావంటే కొంపతీసి మా అమ్మాయికైనా లైన్ వేస్తున్నావా? మీకు అమ్మాయి ఉందా? అంత వద్దురాయ్. మీ కుర్రాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అమ్మల దగ్గర ఫీల్డింగ్ చేస్తారు, బామ్ మరదలకి బౌలింగ్ చేస్తారు, ఫాదర్స్ తో బ్యాటింగ్ చేపిస్తారు, ఫైనల్ గా అమ్మాయిని క్యాచ్ చేస్తారు. నేను అలాంటాను కాదండి. ఆల్రెడీ మా అమ్మాయికి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అబ్బా, షాక్ అయ్యో కదా. కంట్లో నలక పడిందా? పట్టుకో. తనకు నిశ్చితార్థం అయిందని తెలియగానే స్టన్ అయ్యా. అయినా సరే, పెళ్ళంటూ చేసుకుంటే సత్యాన్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్తో ప్లాన్ చేశా. సారీ అండి. హాయ్. హాయ్ హాయ్. ఇక్కడికి వచ్చేసావా? తీసుకెళ్ళు అమ్మా, చిన్నదొద్దు, పెద్ద కప్పు. ఏమండి, ఆ అబ్బాయికి ఇంకో గరిటే వేయండి. మనోడే చూస్తానండి. మేడం చెప్తున్నారుగా. ఏవయ్యా, ఏడు రద్దు చెప్పు, నేనే వేసుకుంటా. 20 ఏళ్ళగా వేస్తానే ఉన్నాం, మాకేం కొత్త కాదు. ఎందుకంటే అలా కోపడతారు? ఆ అబ్బాయి చాలా మంచోడండి. మళ్ళీ సారీ అండి. చూసినారు? మధ్యలో చూస్తున్నా. ఏయ్, ఏంటి మళ్ళీ వచ్చా? పులిహార చాలా బాగుందండి. బాగున్నది పులిహార? పిల్ల పిల్ల పిల్లకేమండి, చాలా బాగుందండి. కానీ వచ్చింది పులిహార కోసం. పులిహార సాగుతో నా కూతురికి లైన్ వేయడానికి వచ్చావని నాకు బాగా తెలుసు. మాకు తెలుసు,
నువ్వు లైనడానికి వచ్చింది తల్లిగా పిల్లగా తీలేనంత అమాయకులం కాదు ఇక్కడ. వ్యవహారం కోసం అంకుల్. చదువుకున్నోళ్ళు అన్నావు, సిగ్గులేదా? సిగ్గెందుకండి, రాగలేను కాబట్టి వచ్చాను, రాలని కోసం తీసుకెళ్తున్నాను. రాలేని వాళ్ళు చూపించు, చూపిస్తాను. మీరు కూడా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి అమ్మా. చూడండి, ఈడు కుంటాడు లేవరా, లే ఈడు ఇక్కడ వరకు రాగలడు గాని లోపలికి మెట్లకి రాగలడా? ఈడు చెవిటి వాడిని బాబు ప్రసాదం అని పిలిస్తే వినపడతదా? వినపడదు. ఇప్పుడు వినపడింది కదా, పెదాలు కదిలి బట్టి చెప్తాడమ్మా. ఈయన చూడండి, మీరు పెట్టే పులిహోర ఈ చేతితో తీసుకోవాలి గాని పొంగల్ ఈ చేతితో తీసుకోగలడా? చెప్పండి. ఈయన చూడండి, నాన్నలో విక్రమ్ టైప్, వెన్నెల్లో ఒక రోజు లాంచ్ ఎక్కాడు, అప్పటి నుంచి లాగిపోయాడు. ఈయన చూడండి, పుట్టుగుడ్డోడు. ఎవరు? సచ్చానా? అవునా సచ్చా, నువ్వు వచ్చి మా జీవితాల్లో వెలుగు తెచ్చావయ్యా. ఇందాక నువ్వు తెచ్చింది మొత్తం తినేశాడు. సరసాలద్దు, ఇది అసలే ఒట్టు మనిషి కూడా కాదు. మీరైనా చెప్పండి ఆంటీ సచ్చాకి హాస్పిటల్ తీసుకెళ్ళమని. చూసారా, వీళ్ళ కోసమే నేను ప్రసాదం తెచ్చింది. నేను చేసిన తప్ప లేదు బాబు, సారీ. పులిహోర పంపిస్తారు, తినండి. సారీ. మీరు చెప్పకూడదు, సచ్చా మంచోడు. కళ్ళేని కబోజన్ అయ్యా, నా కళ్ళు కనపడవయ్యా, చేయండి. కళ్ళు తెరిస్తాను బాబు, నేను గుడ్డండి. మీరా? ఇది మనం కట్టించిన గుడిరా, మన గుడి ముందు నువ్వు అడుక్కోవటం ఏంట్రా? అది లవ్ కోసం డాడ్. ఎవరు ఈ అడుక్కు తిరేదాన్న? డాడీ అడుక్కునేది కాదు, బినిమిస్ రంగారావు అంకుల్ కూతురు. నీకేం పోయే కాలం వచ్చిందే? డాడ్ అది మా ఫ్రెండ్ లవ్ కోసం డాడ్. ఎవడో బయట లవ్ కోసం నువ్వు అడుక్కోవటం ఏంట్రా? కరెక్ట్ డాడ్, మా ఫ్రెండ్స్ ముందు పొరుగు తీరు డాడ్. వరువాని కొంత వెన్నెల 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 అయ్యా.